వచ్చే ఎన్నికల్లో మలక్పేట ఎమ్మెల్యే టికెట్ వస్తుందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా లింగహారి అన్నారు. ఇక ప్రస్తుత ఎంఐఎం ఎమ్మెల్యే మలక్పేట నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్నారు. ఇక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అభివృద్ధి జరగలేదన్నారు. మనతో పాటు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల హరిగౌడ్ గారు ఉన్నారు. గతంలో తను కాంగ్రెస్లో వైసీపీ నుండి ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరారు. తను బీజేపీలకి ఎందుకు చేరారు, బీజేపీలో ఏం ఆశిస్తున్నారో తన మాటల్లో కనుక్కుందాం. హరిగారు, ముందుగా నమస్కారం. మీరు వైసీపీలోకి నుంచి బీజేపీకి వచ్చారు, ఎందుకు వచ్చారు? గతంలో నేను కాంగ్రెస్లో ఉండే, తర్వాత వైఎస్ఆర్సీపీలో, వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ మలక్పేట నుంచి కంటెస్ట్ చేశాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే భారతదేశంలో అభివృద్ధి మాట అభివృద్ధి విధంగా డిజిటల్ ఇండియా అని తీసుకొని వెళ్తుండ్రు, ఆయన ఆకర్షితులై మనంతో భాగం దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ మనంతో భాగం అభివృద్ధిలో మనం కంటే ఒక భాగస్వాములై ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కొంతమంది అంటున్నారు మీరు బీజేపీలో టికెట్ ఆశిస్తున్నారని, మీకు టికెట్ వచ్చేలాగా ఉందా? పార్టీ బీజేపీ పార్టీలో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలు బాగా కష్టపడితే ఎవరైనా సరే కష్టపడ్డ కార్యకర్తలకే టికెట్ ఇస్తాను అధిష్టానం చెప్పారు కాబట్టి ఆశ ఎవరికైనా ఉంటుంది. గతంలో 2014లో నేను చేశాను కాబట్టి నాకైతే ఆశ ఉంది, కానీ కష్టపడుతున్నాం. అధిష్టానం ఎవరు ఏది నిర్ణయిస్తే దాని మీద కట్టుబడి ఉంటాం. కానీ ఇక్కడ ఎంఐఎం కంచుకోట అయి ఉంది. గత 3 టర్ము ఎంఐఎంఏ గెలిచింది. అలాంటి ప్లేస్లో మీరు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు? మీకున్న గతంలో 3 పర్యాలుగా 15 ఏళ్ళ నుంచి ఎంఐఎం పార్టీ ఇక్కడి నుంచి గెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకు ఎంఐఎం పార్టీ చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు బలాల గారు గెలిచినాక తర్వాత అభివృద్ధి బాటలో ఎప్పుడు నడవలే. ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, విద్యార్థులకు ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, కనీసం ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గిట్ట కట్టలేకపోయాడు. అభివృద్ధి లేనిది ప్రజలు ఎవరు? ఈసారి అందరు ఆలోచిస్తున్నారు ప్రజలు, అరే కనీసం మినిమం ఒక స్కూల్ లేదు మనకు చదివించాలంటే పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్ లేదు. ఒక్కొక్క స్కూల్లో పోతే ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజులు ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ వాళ్ళు చదివలేకపోతున్నారు. మంచిగా మనకి ఇక్కడ మలక్పేట కాలనీలో, ఆంధ్రా కాలనీలో ఇంత గతంలో ఉన్న క్వార్టర్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. అక్కడ చాలా ప్లేస్ ఉంది. మళ్ళా ఆయనకు గవర్నమెంటే వాళ్ళ ఫేవర్గా ఉండే, గవర్నమెంటే ఆలోచన ఉండే, గవర్నమెంట్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ సొంతం ఉండే, ఆయన అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాడు ఒక్కసారి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎంఐఎం కంచుకోట అయి ఉంది. గత 3 టర్ము ఎంఐఎంఏ గెలిచింది. అలాంటి ప్లేస్లో మీరు ఎలా గెలుస్తారని అనుకుంటున్నారు? మీకున్న గతంలో 3 పర్యాలుగా 15 ఏళ్ళ నుంచి ఎంఐఎం పార్టీ ఇక్కడి నుంచి గెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజలకు ఎంఐఎం పార్టీ చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు బలాల గారు గెలిచినాక తర్వాత అభివృద్ధి బాటలో ఎప్పుడు నడవలే. ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ, విద్యార్థులకు ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, కనీసం ఒక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గిట్ట కట్టలేకపోయాడు. అభివృద్ధి లేనిది ప్రజలు ఎవరు? ఈసారి అందరు ఆలోచిస్తున్నారు ప్రజలు, అరే కనీసం మినిమం ఒక స్కూల్ లేదు మనకు చదివించాలంటే పిల్లలకు. గవర్నమెంట్ స్కూల్ లేదు. ఒక్కొక్క స్కూల్లో పోతే ప్రైవేట్ స్కూల్లో లక్షల ఫీజులు ఉన్నాయి. మిడిల్ క్లాస్ పీపుల్, లో క్లాస్ వాళ్ళు చదివలేకపోతున్నారు. మంచిగా మనకి ఇక్కడ మలక్పేట కాలనీలో, ఆంధ్రా కాలనీలో ఇంత గతంలో ఉన్న క్వార్టర్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి. అక్కడ చాలా ప్లేస్ ఉంది. మళ్ళా ఆయనకు గవర్నమెంటే వాళ్ళ ఫేవర్గా ఉండే, గవర్నమెంటే ఆలోచన ఉండే, గవర్నమెంట్ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ సొంతం ఉండే, ఆయన అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాడు ఒక్కసారి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ హరిగారు. ఇవాళ మనకి హరిగారు టైం ఇచ్చారు. యాక్చువల్గా బీజేపీ నుండి టికెట్ రావాల్సిందిగా మనం కోరుతున్నాము, గెలవాలని ఆశిస్తున్నాము. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే పైన ఉన్న ఎలిగేషన్తో ఇది కెమెరామెన్ శేఖర్తో శ్రీనివాస్.